आपके नेतृत्व का धरती से जुड़े हुए नेतृत्व का सामर्थ्य हम दुनिया के सामने प्रस्तुत करना चाहते हैं। నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం అంటేనే మనకు గుర్తొచ్చేది భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో రకాల భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, మరి ఇవన్నీ కలిస్తేనే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మరి ఈనాటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ప్రముఖ ప్రఖ్యాతి ఘడించినటువంటి చిత్రకారులు, గౌరవనీయులు శ్రీ తోట వైకుంఠం గారు. మరి ఆయన మాటల్లోనే ఆయన జీవిత రహస్యాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక చిత్రాన్ని చూడంగానే ఒక చిత్రకళాకారుడి మనసేంటో కొద్దిగా మనం ఊహించగలుగుతాం. ఆడపడుచులు కట్టుకునేటువంటి ఎర్రటి చీరని, వేసుకునే మట్టి గాజులని, అంతెందుకు తెలంగాణ ఆడపడుచులకు అద్దం పట్టేలా ఉంటాయి ఆయన చిత్రాలు. మరి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిత్రకారుడిగా మీ యొక్క జీవితం ఎలా కొనసాగుతుంది, ఎలా మొదలైంది? ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ బ్యాక్ అనమాట. ఇప్పుడు నేను నాకు చిత్రకళ మీద నేను చిన్నప్పుడే ఎప్పుడైతే నేను 5-6 సంవత్సరాలు ఉన్నాను అప్పుడు నాకేమనిపించేదంటే ఊళ్ళో నాటకాలు ఆడేటోళ్ళు, లేకపోతే కథలు చెప్పేటోళ్ళు, దాంట్లో కొన్ని క్యారెక్టర్లు ఉండేవి, ముఖ్యంగా ఆంజనేయుడు, భీముడు, అర్జునుడు, వీళ్ళు మహావీరులు కదా. అయితే వాళ్ళని ఇవ్వాలని చిన్న చిన్నగా చేసిన 5 సంవత్సరాలు ఇప్పుడు ఏం చేస్తా, ఏదో వట్టిగా. బట్ ఆ కోరిక ఏదైతుందో అది మెల్లమెల్లగా డెవలప్ అవుతూ అవుతూ పల్లెటూరులో ఏమీ పెద్దగా దొరికేది కాదు. ఎవరికైనా పిల్లలకు పిల్లలు ఆట ఆడుతుంటారు, మేకప్ చేసేవాడిని, వాళ్ళకు కొంచెం అంత సరి చేసేవాడిని. హై స్కూల్కి వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆర్టిస్టులు, ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులు కాదు, వాళ్ళు నాలాగా నేర్చుకున్నోళ్ళే. అప్పుడు మాకు ఆర్ట్ ఏందంటే, ఆర్ట్ అంటే ఏంటంటే కాపీలు చేయడము, ఎవరిని అడిగిన దాన్ని పెద్దగా చేసేయడము, లేకుంటే ముఖ్యంగా బోర్డు రాయడం పెద్ద ఫేమస్ అనమాట. అరే నువ్వు ఆర్ట్ చేస్తావంటే నువ్వు బోర్డు రాస్తావు, బొమ్మలు ఇస్తావు. అయితే మాకు అక్కడ ఉన్నప్పుడే నాకు అర్థం ఏమైందంటే పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా చేస్తారు వీళ్ళని చెప్పి, ఎందుకంటే సినిమా పాతాల భైరవ వచ్చింది అప్పుడు. పాతాల భైరవ వచ్చినప్పుడు చూసి అరే అయ్యా మేము ఆర్టిస్టులం కాబట్టి ఒక 4 అంబోతుంటే చూస్తుంటే మేము ఎట్లా చేసిండు, ఏం కథ, ఏం లక్షణం, ఇక దాంట్లో రకరకాలుగా అనుకునేవాళ్ళం. అయితే అలాగే ఇంకా అయితే అక్కడ అప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు కాంపిటీషన్ కూడా జరిగింది, ఆర్ట్ కాంపిటీషన్. స్కూల్లో టీచర్ ఉండేవాడు, డ్రాయింగ్ టీచర్, రామాచార్య అని చెప్పి, ఆయనకు బాగా ఇష్టం పిల్లల్ని స్కూల్ కాగానే 3:30 అంటే 3:00 వదులుతారు కదా, వదిలినప్పుడు డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళేటోళ్ళం. కానీ నాకు మొట్టమొదటి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనేదో చేస్తాను, డ్రాయింగ్ చేస్తాను, కానీ పోయి సార్ దగ్గర నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చేది కాదు, మొదట్లో ఉండేది కాదు, ఉండేది కాదు. అప్పుడు ఏదో హాకీ ఆడేవాడిని వీళ్ళన్నీ. కానీ తర్వాత ఒక టైం ఏమొచ్చిందంటే నేనేం చేస్తాను మరి తర్వాత. అప్పుడు నేను అనుకున్నా నాకు ఇంకా వేరే ఇష్టమే లేదు, అయితే ఆర్ట్ పెయింటింగ్ ఇదే నేర్చుకోవాలనుకున్నా. అప్పుడు ఏం చేసిందంటే ఆయన దగ్గరికి వెళ్ళా, వెళ్ళి కూర్చోబెట్టి ఎట్లా ఉంటుంది ఏం కథ, స్టడీ నేచర్ అంటే ఏంటి, మళ్ళా
స్టిల్ లైఫ్ అంటే ఏంటి, ఇంకా ఇది డిజైన్ చేసేవాడు, ఇవన్నీ చేసిన తర్వాత అతను అన్నాడు మరి అప్పుడు ఇవ్వండి ఏంటి హయ్యర్ లోయర్ అని ఎగ్జామినేషన్స్, దాంట్లో హయ్యర్ లోయర్ హయ్యర్ పాస్ అయితే వాళ్ళు టీచర్కి ఎలిజిబుల్ ఉంటాడు, లేకపోతే టీచర్ చదవడానికి ఎలిజిబుల్ ఉంటాడు. అయితే నన్ను అన్నాడు నాకు అదేమి ఇష్టం లేదు, నా ఆర్టిస్ట్ అంటే చెయ్యి ఇదైతే నేర్చుకోమని చెప్పి లోయర్ కూర్చొని పెట్టిండు. అప్పుడు నేను చేసింది చేయడం, దాంట్లో మెమరీ అనేది ఒకటి ఉంటుంది. మెమరీ అంటే నీ మైండ్లోకి ఏది వస్తుందో దాన్ని చేసే మెమరీ అంటే ఈ రోజుల్లో మనం అనుకోవచ్చు మెనీ థింగ్స్, ఏదైనా మనకు చిన్నప్పుడు చూసిన కొన్ని అవి ఉంటాయి, వీధి భగవతాలు కావచ్చు లేకపోతే ఆడిటోలు కావచ్చు, రకరకాల మనం ప్రతిరోజు చూసి ఇవి కూడా కావచ్చు, మంగళూరు కంపలు వీళ్ళు వాటి ఇవన్నీ మనం చూసినాయి. కానీ నాకు అప్పుడు ఆలోచన వచ్చేది కాదు, అప్పుడు సింపుల్గా నేను ఏం చేసిన అంటే ఆర్ట్. అక్కడ చేసిన తర్వాత మరి తర్వాత మెట్రికులేషన్ రాసిన, ఇంకా రిజల్ట్ రాలేదు. అయితే అప్పుడు నేను నాతో ఫ్రెండ్ అన్నాడు ఏం చేస్తావు అంటే నేను ఆర్ట్కే వెళ్తాను ఇంకేదనుకోలే, మా అమ్మ వాళ్ళకేంటి మా అమ్మ నాన్న మా నాన్నకైతే బాగా ఇష్టం అన్నమాట, లేదు నువ్వు ఎలక్ట్రికల్ చదువు ఆయన బాగా ఎలక్ట్రీషియన్ అవుతాడు మంచి పైసలు వస్తాయి అట్లా ఇట్లా అని నేను చెప్పిన నాకేమి ఇష్టం లేదు నేను పెయింటింగ్ చేస్తాను. వాళ్ళు మొట్ట వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు ఎందుకంటే ఈ మొండోడు పోనీ అని చెప్పి ఆయన నేను ఇంట్లో చిన్నోని కాబట్టి నాకు ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెద్ద పెట్టలేదు, నేను పడుకున్నా రాత్రి లేదు ఏదైనా చదువుకొని పడుకున్నా కానీ ఎప్పుడు లేస్తే అప్పుడు అంటే కొంచెం ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు, ఆ ఫ్రీడమే నాకు ఒక విధమైన అదనుకుంటా. అయితే నేనన్నా నేను కాలేజ్ ఉందని నాకు తెలియదు, తర్వాత ఊరు చెప్తుండ్రు పెయింటింగ్ చేస్తా అంటే పెయింటింగ్ ఏం చేస్తావు అని అంటే అదే నాకు అర్థమైతే లేదు పెయింటింగ్ ఏం చేయాలని చెప్పి. అందులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అరే కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉంది దానికి వెళ్ళరు అన్నాడు. ఎక్కడ అంటే హైదరాబాద్. అప్పుడు నాకు అనిపించింది అక్కడ ఇన్సిడెంట్స్ అవన్నీ జరిగినప్పుడు లోకల్ ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జిబిషన్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇది అప్పుడు టోర్నమెంట్స్ అని జరిగేటి, ఇప్పుడు టోర్నమెంట్స్ అన్ని పోయినాయి. ఆ టోర్నమెంట్లు అప్పుడు వీళ్ళు పెయింటింగ్ చేసి అప్పుడు పెయింటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు అక్కడ. అప్పుడు వానకండి, వేరే వాళ్ళు చాలా బాగా చేసారు నాకంటే, కానీ నాకు సబ్జెక్ట్ మంచి దొరికింది నేను చేసిన. అంటే మీకు సాటిస్ఫైయింగ్ లేదా సార్ అప్పుడు మీకు ఫస్ట్ ప్రైజ్? అంటే నాకు ఒకటి తెలుసు, నేను మంచిదాన్ని ఎప్పుడు కోరుకుంటా, ఈయన బాగా చేస్తాడే ఈయన బాగా ఎందుకు చేసిండు ఇలాంటిది మొదటి నుంచి ఉంది నాకు. నేను చేసింది ఫైనల్ అన్నాను నేను ఎప్పుడు, ఈ రోజుకైనా అన్నాను నాకంటే మంచిగా చేసే వాళ్ళు ఉంటే సంతోషపడతా నేను, అందుకే ఐ కెన్ సీక్ చాలా నేర్చుకుంటా. ఎక్కడన్నా పిల్లలు చేసినా కానీ అరే ఇప్పుడు ఆర్ట్ అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే పిల్లలు చేసే దాంట్లో కూడా కొంచెం అనిపిస్తుంది, క్రియేటివిటీ అనిపిస్తుంది వాళ్ళు, ఇప్పుడు ఉన్న క్రియేటివిటీ మన దగ్గర ఉండదు. అయితే మనది ఒక పద్ధతిలో పోతాం కాబట్టి మనకు కష్టమైన విషయం అది. అయితే అక్కడ అప్పుడు వచ్చినప్పుడుగా అందరూ అన్నారు నీకు ప్రైజ్ వచ్చింది నువ్వు వెళ్ళు కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ ఉందట ఇంకేందులే అని చెప్తే అప్పుడు మన అంద ఒప్పించి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోసం హైదరాబాద్ వచ్చింది అన్నమాట. మీరు బాల్యంలో మొట్టమొదటిగా వేసుకున్న బొమ్మ ఏమన్నా ఉన్నదా సార్? నేను చెప్తు కదా నాకు తెలిసినప్పుడు ఇప్పటికీ అంజనేయుడు బొమ్మ అదే ఎక్కువ వేసుకుంటుండే, అది ఫస్ట్ వేసింది. తర్వాత భీముని బొమ్మ, ఎందుకంటే బాగా బలవంతుడు మనం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే, కానీ అంజనేయుని బొమ్మ ఇప్పటికీ అది. సో మీ ఇష్టం కళాకారుడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది? స్టార్ట్ అయింది అవి నేను మనం మా ఊర్లలో అప్పుడు చాలా ఉండేటి ఏది వీధి నాటకాలని ఇంకా రకరకాల తోలు బొమ్మలు అవి ఒకటి ఇప్పుడున్న పట్ పెయింటింగ్ ఇవన్నీ వచ్చి చెప్పేటోళ్ళు వాళ్ళు, అందరూ చూసినే పక్క మనకు ముఖ్యంగా ఆంజనేయుడు బాగా అనిపించింది అప్పుడు, భక్తుడు అనే మహావీరుడు
అలాగే భీముని గురించి కూడా బాగా ఇష్టం ఉండేది. అయితే ఆంజనేయుని మొట్టమొదటి చేసినట్టు నాకు గుర్తు. అది ఎట్లా చేసిందంటే టూ డైమెన్షనల్, ఇట్లా అడ్డగా ముఖం ఇట్లా చేస్తాము, సింప్లిఫై చేసి ఒక స్క్వైర్ వేసి ఆ స్క్వైర్ కింద కాళ్ళు పెట్టి పైన చేతులు పెట్టి గద అయ్యా ఎట్లా చేసినా సరే, కానీ ఇట్లా చేసినది. సో మీ మీ స్టైల్ అనేది మీరు అప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటూ? నేను అప్పటి నుంచి లేదు రాదు. కారణం ఏంటంటే యు హావ్ టు లెర్న్ మెనీ థింగ్స్ మనము, కానీ ఒక సబ్జెక్ట్ మాత్రం మనకు దొరికింది అది. ఆ సబ్జెక్టు తర్వాత కూడా ఇప్పటికీ నా మైండ్లో ఉంటుంది. కానీ ఒక పద్ధతి అనేది రావాలంటే మనం కాలేజ్ ఫైన్ ఆర్ట్కి పోవాలి, లేకపోతే ఎవరైనా జ్ఞాని కింద చదవాలి. ఇప్పుడు చూస్తాం కదా మ్యూజిషియన్స్ ఉన్నాడు అనుకో, ఆయన ఎన్నో ఎంతో గొప్ప వాళ్ళ కింద ప్రాక్టీస్ చేస్తారు. మేము అట్లనే కాలేజ్ వచ్చినప్పుడు, కాలేజీలో చేరినప్పుడు నాకు టోటల్ ఐ వాజ్ సర్ప్రైజ్. అరే ఆర్ట్ ఇట్లుంటుందా? మేమేమనుకున్నాం పెద్ద పెద్ద బ్యానర్స్ వేయడము, లేకపోతే క్యాలెండర్లు వేయడము, అది ఆర్టే కాదంటాం అక్కడికైనా. కొత్త ప్రపంచం, కొత్త ప్రపంచము, అది పద్ధతి వేరు, వాళ్ళు అన్నీ ఉంటాయి. అది ఇంక మోస్ట్ ఆఫ్ ద కాలేజీలు చెప్పేది ఏంటంటే అది వెస్ట్రన్ ఆర్ట్ గురించే వచ్చింది. ఈ మనకు స్టిల్ లైఫ్ అంటారు వాళ్ళు, లైఫ్ స్టడీ అంటారు, న్యూడ్ అంటారు, ఇవన్నీ మన దగ్గర లేవు. మనకు ఏం చెప్తారంటే మన మన ఈ ఇండియన్ ఆర్ట్ చెప్పేటోళ్ళు ఫాదర్ ఫాదర్ చేసినవి కొన్ని ఉంటాయి, అవి ముందర పెట్టి దాన్ని కాపీ చేపిస్తారు. కళ్ళు కాపీ, చేతులు కాపీ, అట్లా చేసి 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 వాడికి ఒక నిపుణత వచ్చేదాకా చేపిస్తారు. కానీ అక్కడ మాకు అట్లా కాదు, మాకు వేరే ఉంటుంది. మాకేంటంటే స్టిల్ లైఫ్ అండ్ ఇంకా నేచర్కి తీసుకెళ్తారు బయట, ల్యాండ్స్కేప్ అని ఎన్నో ఉంటాయి అట్లా. ఆ తర్వాత మీరు 2-3 ఇయర్స్ ఫస్ట్ నాకు అనిపించింది అరే ఇది ఆర్టేనా, నిజంగా నేను అనుకున్న ఆర్టేనా, నా నేను అనుకున్న ఆర్ట్ అయితే కాదు ప్రస్తుతానికి, ఇట్ ఇస్ ఆర్ట్. అయితే తర్వాత నేను నాకు రూమ్మేట్ ఒక అతను ఉన్నట్టు, ఆయన సీనియర్, ఏందా ఎట్లున్నామంటే నాకేం కన్ఫ్యూజన్లో ఉన్నా సార్, నేను ఏం చేస్తున్నానో నాకు అర్థమైతలేదు. బికాస్ థింగ్ దట్ మా అమ్మ నాన్న కష్టపడి పైసలు ఇచ్చి పంపుతారు, అంత ఓపెన్గా చెప్పేశారా? ఆయన పాప ఈజ్ అన్ ఐ జెంటిల్మెన్, వెరీ నైస్. ఆయన అప్పటికి 5th ఇయర్ చదువుతున్నాడు. అయితే ఒక మాట చెప్పాడు, ఇప్పుడైతే ఏ కాలేజీలో నీకు అడ్మిషన్ దొరకదు, అయిపోయింది 2 మంత్స్ అయిపోయింది, పోయి చదువుదామన్నా కానీ ఇంకో 4 నెలలు ఉండండి, ఇక్కడ మీకు నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోవచ్చు అన్నాడు. కన్క్లూజన్ ఇచ్చేసారు. ఇక అయితే ఒక్కటి మాత్రం నాకుంది, ఏ పని చేసినా కొంచెం గాఢంగా ఎక్కువ చేయాలి, నాకు మొదటి నుంచి అలా అలవాటు. అది స్కెచింగ్ అంటే స్కెచింగ్ ప్రతిరోజు స్కెచింగ్ పోయి స్కెచింగ్ చేసి అట్లా అట్లా నాకు అందులో మజా వచ్చింది. చెట్టు వేయాలంటే ఎట్లా చేయాలి, అందరం మన మీద చూసి కాపీ చేయడం ఈజీ, నువ్వు చెట్టును చూసి వేయడం వేరు, మనిషి నడిచింది వేరు, మనిషి కూకున్నప్పుడు వేయడం వేరు. ఏదో కాపీ ఫోటోగ్రాఫ్ ఉంది, ఫోటోగ్రాఫ్ కాపీ చేయడం ఈజీ, బట్ ఇట్ ఈస్ నాట్ దాట్. కదులుతున్న మనిషి ఎట్లా ఉంటాడు అంటే, సీనియర్లు మాతో ఉండేటోళ్ళు, ఆ సీనియర్ చాలా మంచి సీనియర్స్ అన్నమాట. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు, లక్ష్మా గౌడ్ నాకు సీనియరు, సూర్యప్రకాశ్ నా సీనియరు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు అప్పుడు స్టూడెంట్స్ మేము, ఈ పేరు లేదు మాకు. కానీ బట్ స్టిల్ వాళ్ళు అంటే నేను టీచర్ని అడిగితే టీచరు ఆయన పోయి చూపెడతాడు, కానీ అది వేరు. కానీ మనతోటి ఉన్న వాళ్ళు చెప్తే మనకు అర్థమైతే చాలా, మనతోటి వాళ్ళతో నేర్చుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ, ఇంకా వాళ్ళకు పూర్తిగా మాట్లాడతాడు. ఒకటి డ్రాయింగ్ ఎట్లా చేయాలి, నేను చెట్టు ఎట్లా చేస్తావు, ఇక్కడ అంటే అక్కడ పోతుంది, అక్కడ అంటే ఇక్కడ పోతుంది, అది ఫస్ట్లో అట్లనే పోతుంది. మనకు ప్రపోర్షన్స్ రావడానికి మనకు టైం పడుతుంది బాగా. కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అలా చేరినా కానీ నాకు హ్యాపీ లేదు. ఆయనే చెప్పిండు ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యి, పద్ధతులు నేర్పుతూ, ఇది ఒకటి చేసి రమ్మంటే వస్తుంది, అది కొన్ని వందలు చేయాలరా, కొన్ని వందలు చేస్తే అప్పుడు నువ్వు అర్థవుతావు. ఫస్ట్లో డ్రాయింగ్ చేస్తూనే ఉండు, అట్లా పొన్న కదులుతూ ఉన్నారు ఇట్లా కదులుతున్నారు, అప్పుడు
అప్పుడు గుర్రాలు బగ్గీలు వెళ్ళిపోయేటి, ఆ గుర్రా బగ్గీలు డ్రా చేసేటోళ్ళము అట్లా. అయితే సరిగ్గా వచ్చేటి కాదు, సరిగ్గా వచ్చేసరికి మాకు ఎంతో టైం పట్టింది. బట్ ఇట్ ఇస్ అ లైఫ్, లైఫ్ లోపల మనం కష్టపడిపోతే ఏది కాదు. అయితే మా ఫ్రెండ్ అన్నట్టు, మా రూమ్మేట్ అన్నట్టు, ఆ 4 నెలల లోపల నాకు ఎంత బాగా అనిపించింది అంటే, నేనన్నా ఏమయ్యా ఏమంటావు అంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్, ఇక నేను ఇక్కడ నుంచి పోలేను. అప్పటికే సీనియర్ ఎప్పుడైతే పాస్ అయ్యి వెళ్ళిపోయినారో వాళ్ళు రాత్రులు వచ్చేటోళ్ళు, అందరు ఊరుకుండి బాగా మాట్లాడేటోడు. ఫ్రెంచ్ ఆర్ట్ ఏముంది, ఇండియన్ ఆర్ట్ ఏముంది, ఇండియన్ ఆర్ట్లు ఎవరున్నారు, అమెరికన్ ఆర్ట్ అంటే అప్పుడు ఎగ్జిస్టెన్స్ లేదు, వేరే బ్రిటిష్ ఆర్ట్ ఉంది, ఆ ఆర్ట్ ఉంది, ఈ ఆర్ట్ ఉంది, ఇండియన్ ఆర్ట్ ఉంది, చైనీస్ ఆర్ట్ ఉంది, చైనీస్ చాలా పాపులర్. ఇవన్నీ చూసి రాత్రి మాట్లాడేటోళ్ళు వాళ్ళు. అయితే నేను నాకేంది సీనియర్ దగ్గర కూకుంటే, అందరూ అంటారు ఏయ్ సీనియర్ దగ్గర పోయి కూకుంటావు అంటుండ్రు. నేను వాళ్ళు రమ్మంటుండ్రు, కూకున్నారు మంచిగా, వాళ్ళు కూడా ఒప్పుకుందరు. అరే పిల్లలకు రావాలి, నేర్చుకోవాలంటే వాళ్ళు దే హ్యావ్ టు లెర్న్ ఇట్. ఇట్లా మామూలుగా మీరు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది ఉన్నారు అంటున్నారు. అంటే మామూలుగా చిత్రకళాకారుడిలాగా మీరు మీ లైఫ్ని స్టార్ట్ చేసే టైంలో మీరు ఎవరిని చూసి బాగా ఇన్స్పైర్ అవుతుంది? అప్పుడు ఇన్స్పైరేషన్ అనేది నాకేమనిపించిందంటే, నా రూమ్మేట్ ఎవరైతున్నాడో ఆయన బాగా తెలివిగలడు. నువ్వు ఎవరిని ఇన్స్పైర్ చేస్తే ఆయనలాగా తయారవుతావు, ఇలా చెప్పేవాడు కూడా ఆయన, అట్లా చెప్పిండు కూడా. కానీ సత్యానందం ఏం చేసేటోడు, వాళ్లకు ఆయనకు పరిచయం ఉన్న చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా కొంతమంది అమెరికా చదివేటోళ్ళు, కొంతమంది వాళ్ళ అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళు ఎక్కడ చదివినారంటే ప్యారిస్లో చదివినారు. ఈయన ఎప్పుడు అడిగితే వాళ్ళు బుక్స్ పంపించేటోడు, వేరే దగ్గర బుక్ దొరకది, కానీ ఆయన కూడా చిన్న చిన్న బుక్స్ పంపించేటోడు. ఆయన నాకు చూపెట్టాడు, చూడు ఇది ఇట్లా ఉంటుంది, ఈ డ్రా ఈ ఆర్టిస్ట్ ఇట్లా చేస్తున్నాడు, ఈ ఆర్టిస్ట్ ఇట్లా చేస్తున్నాడు. మరి నేనన్నా ఏది ఇంపార్టెంట్ ఆర్ట్ పెయింటింగ్ లోపల, డ్రాయింగ్. నువ్వు డ్రాయింగ్ బాగా చేయగలిగితే యూ కెన్ డూ మెనీ థింగ్. ఎస్ నిజమే, ఇది బేసిక్ కదా. అవును, అట్లా డ్రాయింగ్ లోపల ఏంటి అన్నీ వస్తాయి. జంతువులను చేయొచ్చు, చెట్లను చేయొచ్చు, ల్యాండ్స్కేప్ చేయొచ్చు, హ్యూమన్ని చేయొచ్చు. ఇక అప్పుడైతే మాకు ఇంకా ఏంటంటే, ప్రతిరోజు ఇంత చేసి మా టీచర్లు ఉండరు ఒకతను, ఆ టీచర్లలో వాళ్ళు ఏమన్నటోళ్ళు, మీరు డ్రాయింగ్కి వెళ్ళాలి. ఆయన పేరు వాసుదేవరావు అని సరే ఉండే. ఓకే, ఆయన ఎన్ని డ్రాయింగ్ చేసినావు ప్రతిరోజు అని చెప్పేటోడు. అయితే వాళ్ళు మర్చిపోయారు అనుకోండి, కానీ నాకు ఒకటి, వాళ్ళు మా అంత పని చేసిండ్రు కానీ వాళ్ళు మర్చిపోయినరు, చేయడం మర్చిపోయినరు, కానీ మేము ఎప్పుడు ఆపలేదు. ఆగద్దు, నేను ఉద్యోగం లేకున్నా, ఉద్యోగం ఉన్నా, ఇంటికి వెళ్ళినా, ఇంట లేకున్నా, ఎవరి ఇంటికి పోకపోయినా, ప్రొద్దున తప్పనిసరి డ్రాయింగ్ చేయాలి. ప్రతిరోజు నేను చెయ్యని రోజు అంటూ ఉండదు. ఇక మన నాకేమన్నా జ్వరం గిరం వస్తే, ఇఫ్ ఐ కాంట్ ఏబుల్ టు డూ సంథింగ్ అంటే అప్పుడే కానీ, లేకపోతే నో రెస్ట్ ఎట్ ఆల్ అన్నమాట. నా ప్రపంచము నా, నేను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, హాయిగా నా పని నేను చేసుకుంటా. నా పిల్లలకు కూడా తెలుసు అంటే ఈయన ఎవరితో మాట్లాడదు, ఆయన పని చేసుకుంటారు. సార్ మామూలుగా మీ బొమ్మలలో ఎక్కువ ఎరుపు, ఆకుపచ్చ, లేకపోతే నలుపు, వీటిని మాత్రమే. వీటికి ముందు నేను ఒకటి చెప్తాను, నా ఫ్రెండ్ చెప్పిండి అంటేనే, ఏది నువ్వు ఒకరిని కాపు చేస్తే ఒకరి లాగా అవుతావు, వాళ్ళ లాగా అవుతావు. సేమ్ నేను కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత స్కాలర్షిప్ మీద నేను బరోడా వెళ్ళినా. ఓకే, బరోడా మనీ సార్ అని ఉన్నాడు, అంటే సుబ్రహ్మణ్యం కానీ అందరు మనీ అంటారు, మనీదా. ఆయన చాలా గొప్పోడు, ఆయన ఇంత మంచి టీచర్ అంటే నేను ఇంత మటుకు ఎవరిని చూడలేదు. ఆయన వేరే గొప్పోళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ నాకు ఆయన బాగా నచ్చాడు. సేమ్ నేనన్నా, సో ఇప్పుడు నేను చేస్తున్నది నేను నా అంటూ, ఆయన ఏమని అడిగాడు, నీవంటూ ఒకటి రావాలి,
పెయింటింగ్ చూస్తే వైకుంఠం పెయింటింగ్ అంటే అప్పుడు నీకు వాల్యూ ఉంటుంది. లేకపోతే వైకుంఠం పెయింటింగ్ చూసి మనిదా పెయింటింగ్ కాబట్టి ఎట్లా అంతా ఆయన చెప్పిండు. అయితే ఎన్నో ఇన్ని రోజులు ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో టీచర్ చెప్పినవి చదివాను, ఎన్నో ఉంటాయి కదా మేము రాసింది చేసేదాన్ని. అన్నిటికంటే నాకు అది బాగా నచ్చింది. మా ఎప్పుడైతే నా ఫ్రెండ్ చెప్పిండో ఆయన పూర్తి చెప్పలేదు, నువ్వు ఇట్లా చేస్తే నువ్వు ఏదైతే అని చెప్పి. ఆయన ఆయనేమన్నాడు, యు వాంట్ బికమ్ సంథింగ్, నీవు నీ కావాలంటే నీవు నీ పెయింటింగ్ చూస్తే ప్రతి వాళ్ళు ఇది ఫలానా అని అంటట్టు ఉండాలి. అది నీకు అదైపోతుంది నీ ఐడెంటిటీ. మరి నేనన్నా ప్రతిరోజు వేస్తూనే ఉన్నాం కదా, మరి నాకు అట్లా వస్తలేదు. ప్రతిరోజు పెయింటింగ్ చేస్తున్నా, చిన్నప్పటి నుంచి చేస్తున్నా, ఇప్పటి 10 సంవత్సరాలు అయింది చేస్తూనే ఉన్నాం అంటే అప్పుడు ఆయన అన్నాడు, అది దానికి నువ్వు ఆలోచించాలి ఎందుకు నాకైతే లేదని చెప్పి. అంటే మీ మనసులో ఒక బీజం నాటిండు అన్నమాట అప్పుడు. ఆయన చెప్పింది, ఆయన చెప్పిన తర్వాత ఇంకో నువ్వు అనేది నీకు కావాలంటే నువ్వు చెయ్యాలి. ఎట్లా చేయాలంటే నేను చెప్పను, నేనేమి రిటర్న్ చేసి ఇచ్చేదా ఇది, లేకపోతే ఇట్లా డ్రాయింగ్ చెయ్యి అని నేను డ్రాయింగ్ చేద్దాం నువ్వు, అది కాదు. నీ మనసులో నీ డ్రాయింగ్ రావాలి, నీ మనసులో నీ కలర్స్ రావాలి, నీ మనసులో నుంచి అది ఎక్కడ నువ్వు చూస్తుంటావు కదా, చూస్తున్న దాన్ని సెలెక్ట్ చేసుకుని చేయడం ఉంటుంది. అయితే నీకు అన్నాడు, నీకు అన్నిటికంటే ఇష్టమైంది మీ పల్లెటూరు అని చెప్తావు కదా, దాని మీద రీసెర్చ్ ఎందుకు చేయవు. అప్పుడు నాకు అనిపించింది, అనిపించలేదు ఇంకా పూర్తిగా. అప్పటికే నాకు ఇంకా ఏముంది, నేను అమెరికన్ పెయింటర్ లాగా చేయాలి, లేకపోతే ఇంకా వేరే ఉన్నారు కదా వాళ్ళ పెయింటింగ్ లాగా చేయాలంటే అది ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అది పిల్లలకు ఎవరికైతే ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ రాదు వాళ్ళ లోపల అట్లా ఉంటుంది. అప్పుడు నాకు తర్వాత నాకు అనిపించింది, కొన్ని రోజులు వచ్చి ఇంటికాడ ఉన్నా, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, అమ్మకి సర్వ్ చేస్తూ ఉన్నా, చేస్తుంటే అప్పుడు లోకల్లో డ్రాయింగ్ చేస్తుంటే అక్కడ ఎప్పుడో కూర్చున్నప్పుడు రాత్రులు అమ్మకు సహాయం చేయడం చేయడం మళ్ళీ పని చేసుకోవడం ఇట్లా ఉంటుంది. అయితే నేను అప్పుడే ఒక ఆర్టికల్ చదివిన. ఆ ఆర్టికల్ ఏంటంటే నెహ్రూ ఏమంటాడంటే, ఒక 5-6 పిలుస్తాడు ఆర్ట్ క్రిటిక్, నువ్వు ఏమయ్యా మరి మన ఆర్ట్ అంతా ఎట్లా ఉందంటే రాజకాపురం ఆయనలా కాపీ చేస్తాడు, అమెరికన్ కాపీ ఈయన ఇట్లా పోతుంది, మనదంటూ ఆర్ట్ ఏమన్నా ఇట్లా వస్తుంది అని చెప్పి అన్నాడు. మాకు కూడా అంతే, మేము కూడా మా ఆర్టిస్టులు అంతా పికాసో దగ్గరికి వెళ్తారు, ఇంకా వేరే దగ్గరికి వెళ్తారు, ఇంకా వేరే కాపీ చేస్తూ ఉంటాయి. కాపీ కాకపోతే అలాంటివి వస్తుంటాయి. అయితే అవి పోవాలంటే ఏం చేయాలి? అయితే వాళ్ళు రిపోర్ట్లు ఏమంటారంటే, ఏ ఆర్టిస్టే కానీ, ఏ రైటరే కానీ, ఏ నటుడే కానీ, లోకల్ ఏదైతుందో ఎసెన్స్, లోకల్ లోకల్ ఏ ఎసెన్స్ అవుతుందో, ఏదైతే మీకు ఆ ఎసెన్స్ని తీసుకొని బయటకు వస్తారని చెప్తే అప్పుడు నాకు అనిపించింది. ఇక నా ఊరు పల్లెటూరు అప్పటి నుంచే నేను డ్రాయింగ్ చేసిన, అయితే డ్రాయింగ్ చేయని అప్పుడే వస్తుంది. అట్లా 6-7 ఇయర్స్ కష్టపడ్డా డ్రాయింగ్ డ్రాయింగ్ నుంచి ఎట్లా చేసాడు, దాన్ని తిప్పి చేసుడు, నాకంటూ ఒక డ్రాయింగ్ రావాలి, నాకంటూ ఒకటి అది రావాలి. ఆ డ్రాయింగ్ చేస్తూ 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 ఒక లెవెల్ వచ్చిన, మరి డ్రాయింగ్ అయితే వచ్చింది, మళ్ళీ కలర్ కలర్లు అంటే అప్పుడు నేను ఓ ఫ్రెండ్కు కొన్ని సినిమాకు పనిచేస్తుంది, ఆయన ఏమన్నాడు నాకు ఫలానా క్యారెక్టరైజేషన్ కావాలి నాకు. ఏంటి అంటే పల్లెటూరు పిల్లగాడు, నేను ఒకటే మాట చెప్పిన ఆయనకు, పల్లెటూరు సబ్జెక్ట్ అయితే చేస్తా, నువ్వు వేరే సబ్జెక్ట్ అయితే నేను చెయ్యను, మంచిది పల్లెటూరు సబ్జెక్ట్ అని చెప్పి అక్కడే డిసైడ్ అయిపోయినా. ఎప్పుడు ఎక్కడికైనా కానీ నా సబ్జెక్ట్ అది, వెరీ నైస్, అది మాత్రం నా మైండ్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం యువ కళాకారులు అంటే కొంతమందిని చూసి మరీ నేర్చుకోవాలి అనే ఒక తాపత్రయం పెరుగుతుంది సార్ వాళ్ళకి, కొందరు కొందరు నుంచి ఇన్స్పైర్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి మీరు
నాలుగు మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి, వాళ్ళ సొంతం కోసమే ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడే కానీ ఇంకోరి ఆయన గొప్పతనంలో పడిపోయిందంటే ఓకే, మనకు కొంచెం చిన్నప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, మనం ఎంతో మందిని యాక్టర్లను చూస్తాం, ఎంతో మందిని నాటకాలు చూస్తాం, అట్లా కొంచెం కాపీ చేస్తారు వేరు తీసుకొని. ఇక్కడ కూడా జరుగుతుంది, లక్ష్మాగౌడ్ అరే అంత పెద్దగా చూడు వాణి, కానీ అది అది ఏమైపోతుంది, లక్ష్మాగౌడ్కే వస్తుంది కానీ నీకు మాత్రం రాదు కదా. అవును, కరెక్ట్. నీవు నీ ఐడెంటిటీ కావాలంటే నీకు ఒక లాంగ్వేజ్ కావాలి, నీకు ఒక భాష కావాలి. ఆ భాష రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. భాష ఎప్పుడు వస్తుంది అంటే నీ అది ఎప్పుడు వస్తుంది అని నేను చెప్పలేను, నువ్వు చెప్పలేవు. టైం రావాలి దానికి, మొత్తానికి పని చేయాలి. ఇప్పుడు కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి జీవితాంతం చేస్తున్నారు వాళ్ళకి రాలేదు పాపం. నేను ఒకసారి నేను అదృష్టం అనుకుంటా, నేను పల్లెటూరు సెలెక్ట్ చేసుకున్నా, పల్లెటూరులకు పల్లెటూరు ఏబిసిడి తెలుసు, అన్నీ తెలుసు. అక్కడ ఎట్లుంటారు, ఎట్లా కూర్చుంటారు, ఎట్లా మాట్లాడతారు, నాటకాలు అప్పుడు ఎట్లా ఉంటారు, అట్లా. సో ఆ రకంగా మీరు నేను దాన్ని కొత్త కొత్త కోణాలను చూపించడం స్టార్ట్ పెట్టారు అన్నమాట. చాలా సంతోషం సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మీరు గీసిన చిత్రాల గురించి, మీ జీవిత చిత్రాల గురించి కూడా నాకు చెప్పినందుకు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో ఈరోజు మనం వైకుంఠం గారితో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. మరొక చక్కని కార్యక్రమంతో మరొక ఎపిసోడ్లో మీ ముందుంటాం. నమస్కారం.